అనేక రకాల ఇష్యూస్ అధ్యక్ష, స్టిల్ వీ హ్యావ్ పెండింగ్ 5 ఇయర్స్ నుంచి సెటిల్ చేసుకోకుండా. ఈరోజు వీ హ్యావ్ వెరీ కార్డియల్ రిలేషన్షిప్. ఈరోజు ఏదైతే పై భూభాగం నుంచి ఈరోజు వాటర్ తీసుకొని వచ్చి శ్రీశైలంలో పెట్టి రాయలసీమకి నీళ్ళు అందించాలన్న ఒక ఆలోచనతో ఒక మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక మంచి రిలేషన్షిప్తో అన్నతమ్ములుగా వెలగాలని చెప్పి ఈరోజు ఇద్దరు డిపార్ట్మెంట్ ఇంజనీర్లు కూర్చోండి ఒక ఇది చేస్తుంటే, దాన్ని కూడా వాళ్ళకి ఎందుకంటే అధ్యక్ష ఎప్పుడు ఎవరో ఒకరిని కెలుక్కుంటూ ఉండాలి, ఎవరితో ఒకరితో గొడవ ఉంటాయి ఉండాలా, ఎవరితో కూడా ప్రశాంతంగా స్నేహం చేయరు, ఎవరితో ప్రశాంతంగా, ఎందుకంటే వీ హావ్ సీన్ ద ట్రాక్ రికార్డ్. ఒకరితో కలిసి ఉంటారు, ఒకరితో వెనక నుంచి పొడవటం వాళ్ళకి అలవాటు అధ్యక్ష. సో వీ డోంట్ మేము దాని గురించి పట్టించుకోం. బట్ ఓటుకు అదే చెప్తున్నానన్న ద రిలేషన్షిప్ గురించి ఈరోజు ఉంది కాబట్టి వీఆర్ సీయింగ్ సమ్ న్యూ ఛానల్స్. ఒక శ్రీశైలంలో నీళ్ళు అందించి రాయలసీమ పూర్తిగా ఇది చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని దాని గురించి వీఆర్ వర్కింగ్ అవుట్. ఇంకా ఈ రోజుల్లో ఇట్స్ అన్ ఇనిషియల్ స్టేజ్, దానికి ఎందుకు హడ్అవుట్ ఉండండి. ఇలాగ ఇంకోటి గోదావరి పెన్ను ఆపేశారు, వంశధార బహు అది ఆపేశారు, ఏదో చెప్తున్నాడు అధ్యక్ష. అధ్యక్ష వీఆర్ క్లియర్, వీఆర్ ఒక కమిటీ వేశాం, దాదాపు 20 రోజులు అయిపోయింది, అది 45 డేస్లో అన్ని కమిటీలు రిపోర్ట్ ఇస్తారు, ఖచ్చితంగా దాని రిపోర్ట్ తీసుకొని దేనికి మేము వీ హ్యావ్ టు గో ఫర్ ఎన్ రివర్స్ టెండరింగ్ పోవాలా, దేనికి మేము ముందుకు వెళ్ళొచ్చు, దీనికి అవసరం లేదు రివర్స్ టెండరింగ్ అంటే వీఆర్ రెడీ ఫర్ ఇట్. అంతే తప్ప ఇంకోటి చెప్పారు గోదావరి పెన్ను అని ఆపేశారు. ఎస్ ప్రస్తుతానికి మీరు ఇచ్చింది లాస్ట్ 5 సంవత్సరాలు నిద్రపోయి లాస్ట్ 6 నెలలు హడావుడిగా ఎక్సెస్ రేట్లు సార్, 4.9 ఎక్సెస్ రేట్లు, ఎవరికి బిడ్డికి రాకుండా వీళ్ళే రావాలన్నా అన్నీ కూడా వీఆర్ అంటే ప్రాసెస్ ఆఫ్ కమిటీ కింద ఉన్నాయి, స్కానర్లో ఉన్నాయి, అవన్నీ కూడా చూస్తాం, రివైజ్ చేస్తాం, ఎస్టిమేట్స్ ఏమన్నా తగ్గించాలి అన్ని చూసుకొని ఎక్కడ ప్రభుత్వానికి ఆదాయి. ఎందుకంటే అధ్యక్ష గతంలో వాళ్ళు చెప్పారు 60C కింద అధ్యక్ష దాదాపు 248 వర్కులు అధ్యక్ష, 248 వర్కులు తీసేసి ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? సగం వర్కులు రిత్విక్ వాళ్ళ మనిషే, సగం వర్కులు ఎంపీగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ఎంపీగా పోటీ చేసిన శ్రీనివాసరెడ్డి వాళ్ళ మనిషే, సగం నవేగా వీళ్ళకి కట్టబెట్టారు. ఎంత దూరం అంటే అధ్యక్ష 10 కోట్ల రూపాయలతో చేయాల్సిన వర్క్ ఏదైతే ఆగిపోయిందో దాని ఎస్టిమేషన్ ఎంత పెరిగిందో తెలుసా అధ్యక్ష? 130 కోట్లు, 120-130 crores అధ్యక్ష. ఉండండి వెయిట్, మేము అధ్యక్ష 130 కోట్లు అధ్యక్ష ఇట్లా వినండి, తర్వాత మీరు ఇస్తామన్నా తీస్తాం తొందర ఎందుకు, ఇంకో 4 రోజులాగు, ఎంత తిన్నారు అంతా తీస్తాం, ఏం టెన్షన్ పడద్దు అధ్యక్ష, అన్ని తీస్తాం, ఏం పర్వాలేదు, తొందర పడద్దు, 40 రోజులు అయింది, ఇంకా చాలా ఉంది సినిమా, ఎందుకు టెన్షన్ పడతావు అధ్యక్ష? ఈ విధంగా వాళ్ళకి 40 రోజుల లోపలే అన్ని ప్రాజెక్టులు ఆపేస్తున్నారు, అన్ని ప్రాజెక్టులు అధ్యక్ష ఒక తెలుసోలేదు అధ్యక్ష, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఫస్ట్ 2 ఇయర్స్ ఏం చేశారు అధ్యక్ష? ఏమీ చేసింది లేదు, ఏమి లేదు. లాస్ట్ 3 సంవత్సరాలు పోలవరం పోయాం అధ్యక్ష, ఎవరైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఓపెనింగ్ ఒక శంకుస్థాపన చేస్తారు, ఇనాగరేషన్ ఎండింగ్ చేస్తారు, అక్కడ చూస్తే అధ్యక్ష గేట్కి ఒక శిలాఫలకం, స్పిల్ వేకి ఒక శిలాఫలకం, 8 బోర్డు బోర్డుకి ఒక శిలాఫలకం అధ్యక్ష. ఎక్కడైనా ప్రాజెక్ట్ ఎక్కడైనా స్టార్టింగ్ ఇనాగరేషన్ ఉంటుంది అధ్యక్ష, ఆడ చూస్తే గేట్కి ఒక ఫోటో ఒక శిలాఫలకం, స్పిల్ వేకి ఒక ఫోటో శిలాఫలకం, స్పిల్ వే ఇది ఒక ఛానల్కి ఒక శిలాఫలకం. ఈ విధంగా చేసి అధ్యక్ష ఓన్లీ మీడియా ప్రచారం చేసుకొని అధ్యక్ష ఆ భగవంతుడు కూడా ఒప్పుకోడు అధ్యక్ష, వాళ్ళ చేత పూర్తి చేసేదానికి రైతాంగానికి అది ఓన్లీ మేము వీఆర్ క్లియర్. పోలవరం మీరు ఏదో అంటున్నారు, ఖచ్చితంగా అది అది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి గారి చేత పూర్తి చేస్తారు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లే. మీరు శాశ్వతంగా 23ని తగ్గించుకోకుండా ఉండండి చాలు, మీరు ఆ ప్రయత్నంలో ఉండండి మీరు చాలు, ఇంకేం పర్వాలేదు, 2024లో 23ని తగ్గించుకోకుండా ఉంటే చాలు అధ్యక్ష. దిస్ గవర్నమెంట్ ఇస్ వెరీ క్లియర్, ఆల్ మేజర్ ప్రాజెక్ట్స్ రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన అన్ని కూడా వీఆర్ గోయింగ్ టు కంప్లీట్, అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఏదైతే వాళ్ళు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ కూడా రివ్యూ చేస్తున్నాం అధ్యక్ష, ఏది అవసరమో ఏది ఎక్సెస్ ఉన్నాయో అన్నీ కూడా రివర్స్ నుంచి చూసుకుంటాం చేస్తాం. దిస్ గవర్నమెంట్ ఇస్ క్లియర్ సార్, మేము రాజశేఖర రెడ్డి గారిది పూర్తి చేయటమే కాకుండా ఈ రాష్ట్రానికి సంబంధించి అన్ని వెళ్తాం, అలాగే వీల్ హ్యావ్ ఎ కార్డియల్ రిలేషన్షిప్ విత్ ఆల్ స్టేట్స్ సార్, పొద్దున్న లేస్తే మా గొడవలు పెట్టుకునే ఇది మా తత్వం అది కాదు సార్.